హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టీఎస్ఎల్పిఆర్బి కమ్యూనికేషన్ ఎస్ఐ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఆన్లైన్ అప్లికేషన్ అనేది రేపటి నుండి స్టార్ట్ అవుతుందంటే మే టూ నుంచి మే ట్వంటీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది జరుగుతుంది అప్పటి వరకు చేసుకోవాలి నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎస్ఐ పోస్ట్ కోడ్ నెంబర్ థర్టీ వన్ అండి థర్టీ వన్లో మొత్తం ఇరవై రెండు పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది బేసిక్ పేస్కేలు నలభై రెండు వేల మూడు వందలు సేమ్ ఎస్ఐ ఎస్ఐకి ఈక్వలెంట్గానే గానే సివిల్ ఎస్ఐకి ఇందులో జోనల్ వైజ్గా చూస్తే కమ్యూనికేషన్ ఎస్ఐది జోన్ వన్లో జోన్ వన్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి పోస్ట్లు ఏమి లేవండి జీరో మొత్తం జోన్ టూలో ఉన్నాయి జోన్ టూ అంటే కాంటేజియస్ జోన్ టూ అంటే మల్టీ జోన్లు ఉన్నాయి కదా రెండు మల్టీ జోన్లు ఆ మల్టీ జోన్లు రెండో దాంట్లోనే ఉన్నాయి ట్వంటీ టూ పోస్ట్లు నెక్స్ట్ ఆ జోన్ల గురించి ఈ వీడియోలోనే చెప్తాను నెక్స్ట్ ఫీజ్ చూసుకుంటే సేమ్ ఇది మన ఎస్ఐకి ఎయిట్ హండ్రెడ్ ఉంటే దీనికి థౌసండ్ రూపీస్ ఉందండి దీనికి థౌసండ్ రూపీస్ నెక్స్ట్ ఈ థౌజండ్ రూపీస్ అనేది కమ్యూనికేషన్ ఎస్ఐకే ఉంది అండ్ ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ బిగ్ బ్యూరోకి కూడా థౌజండ్ రూపీస్ అయి ఉంది నెక్స్ట్ ఎస్సీ ఎస్సీఎస్టీ బీసీకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ ట్వంటీ టూ పోస్ట్లలో విమెన్ రిజర్వేషన్ థర్టీ త్రీ వన్ బై త్రీ అండి థర్టీ త్రీ వన్ బై త్రీ మా విమెన్ రిజర్వేషన్ అనేది ఉంది ఏజ్ లిమిట్ కమ్యూనికేషన్ ఎస్ఐ పోస్ట్ కోడ్ నెంబర్ థర్టీ వన్ ఏజ్ లిమిట్ మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇది జనరల్గా నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ త్రీ ఇయర్స్ యాడ్ చేసింది కదా అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ ట్వంటీ ఎయిట్ అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి ప్లస్ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ కూడా ఫైవ్ మొత్తం థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎస్ఐ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే డిగ్రీ ఇన్ బిఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని ఉండాలి లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ ఉండాలి నెక్స్ట్ ఈవెంట్స్ సేమ్ అండి మిగతా వా అన్నిటి కలిపి ఒకటి ఉంటుంది కదా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ విమెన్కి అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ సెవెన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అండ్ విమెన్కి అయితే ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఫిజికల్ మెజర్మెంట్స్ హై మెన్ హైటు వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ ఉండాలి అండ్ విమెన్ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ నెక్స్ట్ ట్రైబల్ ఏరియాకు చెందిన వాళ్ళు ఉంటారు కదా ఆదిలాబాదు కుమ్మరంబాసిబాద్ మంచిర్యాల్ నగర్ కర్నూల్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు మహబూబాబాద్ అండ్ వరంగల్ డిస్టిక్కి చెందిన ట్రైబల్ ఉంటారు కదా వాళ్ళకి మెన్కి అయితే వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అండ్ విమెన్కి అయితే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఈవెంట్స్ ఈవెంట్స్ అంటే ఇవి ఎయిట్ విమెన్కి ఎయిట్ హండ్రెడ్ మెన్కి సిక్స్టీన్ హండ్రెడ్ ఇది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిందే నెక్స్ట్ లాంగ్ జంప్ అండ్ షార్ట్పుట్స్ లాంగ్ జంప్ అండ్ షార్ట్పుట్ ఇవి రెండు కూడా జస్ట్ క్వాలిఫై మేనర్లోనండి ఇవి ఎలా ఈవెంట్స్ మార్క్స్ కమ్యూనికేషన్ ఎస్ఐకి తీసుకోరు మెరిట్లో జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది ఈవెంట్స్ లాంగ్ జంప్ జనరల్ ఫోర్ మీటర్స్ అండ్ షార్ట్పుట్ సిక్స్ మీటర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే త్రీ ఫిఫ్టీ మీటర్స్ అండ్ షార్ట్ పుట్ అయితే సిక్స్ మీటర్స్ విమెన్కి టూ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లాంగ్ జంప్ ఫోర్ మీటర్స్ షార్ట్పుట్ నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఎవరైతే ఫస్ట్ ప్రిలిమినరీ ఉంటుంది దీనికి టెక్నికల్ పేపర్ ఉంటుంది ఓన్లీ ప్రిలిమినరీ టెక్నికల్ పేపర్ టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ అయిపోతాయి కదా ఈవెంట్స్ తర్వాత ఫైనల్ ఎగ్జామ్లో పేపర్ వన్ ఇంగ్లీష్ అండి పేపర్ వన్ ఇంగ్లీష్ పేపర్ టూ ఆర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ త్రీ టెక్నికల్ పేపర్ ఇందులో ఎవరైనా మీరు సబ్ ఇన్స్పెక్టర్ సి ఎస్ఐకి అప్లై చేస్తే సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాయి కదా సివిల్ దానికి అప్లై చేసిన ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి అప్లై చేసినా మీకు ఈ పేపర్ వన్ అండ్ పేపర్ టూ అనేది ఒకటే కామన్గా ఉంటుంది ఎగ్జామ్ అనేది ఇవి మీరు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు ఏదైనా ఒకసారి రాస్తే సరిపోతుంది మీరు ఇందులో టెక్నికల్ పేపర్ ఒకటి రాసుకోవాలి టూ హండ్రెడ్ మార్క్స్కి నెక్స్ట్ మినిమం మార్క్స్ క్వాలిఫైడ్ మార్క్స్ అంటే ఇది ఫైనల్ బిటన్ టెస్ట్కి అండి ఓసీకి ఫార్టీ పర్సెంట్ బీసీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎస్సీఎస్టీకి థర్టీ పర్సెంట్ ఉండాలి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే అందరికీ థర్టీ పర్సెంటే అండి అందరికీ థర్టీ పర్సెంటే నెగిటివ్ మార్క్స్ వన్ బై ఫిఫ్త్ అండి ప్రిలిమినరీలో నేను ఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్ వన్ బై ఫోర్త్ అండి ఇది ప్రి ఇది మెయిన్స్లో ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్లో పార్టీఏ ఓన్లీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది కదా పార్టీఏ దానికి మాత్రమే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అండి అంటే నాలుగు రాంగ్ పోతే వన్ మార్క్ కట్ అవుతుంది ఎస్ వీడియో స్టార్టింగ్లో జోన్స్ గురించి చెప్తాను కదా కాన్ కాంటీజియస్ జోన్ వన్ అండ్ కాంటేజియస్ జోన్ టూ అండి ఈ కాంటేజియస్ జోన్ వన్లో ఈ కమ్యూనికేషన్ ఎస్ఐ అనేవి పోస్ట్లు ఏం లేవు జోన్ టూలో మాత్రమే ట్వంటీ టూ ఉన్నాయండి ట్వంటీ టూ పోస్టులు ఉన్నాయి ఈ జోన్ టూ కిందకి వచ్చేది యాదాద్రి బో యాదాద్రి జోన్ ఒకటి చార్మినార్ జోన్ ఒకటి జోగులాంబ జోన్ ఈ మూడు ఈ మిగతా జోన్ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కేటగిరీలోనే రాసుకోవాల్సి ఉంటుంది ఫైవ్ పర్సెంట్ ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఈ ట్వంటీ టూ పోస్ట్లు ఉన్నాయి కదా ఇవి ఈ కంటిన్యూస్ జోన్ వారికి మాత్రమే జోన్ ఫైవ్ జోన్ సిక్స్ జోన్ సెవెన్ వారికి నెక్స్ట్ సిలబస్ చూస్తే పేపర్ వన్ ఇంగ్లీష్ ఉంటుందండి ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే పేపర్ వన్ ఇంగ్లీష్ ఉంటుంది ఆ పేపర్ వన్ కూడా ఫస్ట్ పేపర్ పార్టీ ఆబ్జెక్టివ్ టైప్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ వన్ బై ఫోర్తో నెగిటివ్ ఉంది నెక్స్ట్ పార్ట్ బి డిస్క్రిప్టివ్ టైపు సెకండ్ పేపర్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇది టూ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది థర్డ్ పేపర్ టెక్నికల్ పేపర్ అండి టెక్నికల్ పేపర్ కూడా టూ హండ్రెడ్ మార్క్స్ ఒకసారి ఇందులో సిలబస్ చూసుకుంటే టెక్నికల్ పేపర్ కమ్యూనికేషన్ ఎస్ఐకి నెట్వర్క్ థియరీ ఫస్ట్ ఎలక్ట్రో మాగ్నెటిక్ థియరీ సెకండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ థర్డ్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఫోర్త్ ఈ టాపిక్స్ అండి ఇవి ఓన్లీ టాపిక్స్ చెప్తున్నాను అందులో సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఎనలాగో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ యాంటీనాస్ మైక్రోవేవ్ ఇంజనీరింగ్ ది కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ డిబిఎంఎస్ నెక్స్ట్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ అండ్ మేనేజ్మెంట్ ఈ నెట్వర్కింగ్ సెక్యూరిటీ అండ్ మేనేజ్మెంట్ అనేది అండి ఇక్కడ ఇది లెవెంత్ టాపిక్ ఉంది కదా ఎవరైతే ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ పేరు నేను లాస్ట్ వీడియో చేశాను ఏసఐ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి అప్లై చేసుకునే వాళ్ళకి ఇందులో ఈ ఒక టాపిక్ ఉంటుందండి టెక్నికల్ పేపర్లో ఫోర్త్ టాపిక్ ఇది సేమ్ అండి ఇది నెట్వర్కింగ్ సెక్యూరిటీ అండ్ మేనేజ్మెంట్ నెక్స్ట్ ట్వెల్త్ టాపిక్ మైక్రో ప్రాసెసర్స్ నెక్స్ట్ థర్టీన్త్ టెలివిజన్ ఇంజనీరింగ్ రాడార్స్ అండ్ ల్యాండింగ్ సిస్టమ్ కంట్రోల్ సిస్టమ్ టెలిఫోన్ సిస్టమ్ సిక్స్టీన్త్ది మొత్తం సిక్స్టీన్ టాపిక్స్ అండి సిక్స్టీన్ టాపిక్స్ ఉన్నవి టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చేసవి ఇందులో సబ్ టాపిక్స్ మెటీరియల్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదండి పర్టికులర్గా ఈ పబ్లికేషన్ నుంచి వచ్చింది అనేది ఏం లేదు మీరు బీటెక్ చేసి ఉంటారు కదా ఆల్మోస్ట్ మీకు ఈ టాపిక్స్ తెలిసే ఉంటుంది మీకు ఏమైనా ఇంకా కొంచెం ఏమైనా కొత్త టాపిక్ వచ్చి ఉంటే అది మీకు యూట్యూబ్లో క్లాస్లో అయితే చాలా వరకు అవైలబుల్ ఉన్నాయండి ఇంగ్లీషే ఓన్లీ ఎగ్జామ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి అవైలబుల్ ఉన్నాయి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఎవరికైనా తెలిసి ఉంటే బుక్స్ నాకు మాత్రం తెలియదు బుక్స్ గురించి బుక్స్ ఏమైనా తెలిసి ఉంటే రిఫరెన్స్ బుక్స్ కామెంట్ చేయండి ఎవరైనా ఆ అభ్యర్థులకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ